ఒక వ్యక్తి ఒక మూల నుంచి ఇంకొక మూలకు పోవాలంటే పనులుంటే, లేకుంటే ఒక వ్యక్తి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ పోయి లేకుంటే డిఫరెంట్ సిటీస్కి పోయి పనులు చేసుకోవాలనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆధ్వర్యంలో మాండలిక విధానం తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే ఆఫీసులన్నీ ఒకే ప్లేస్ తీసుకొచ్చి ఎవరైనా ఉదయం వచ్చి పని చేసుకుని సాయంత్రం ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చాం. క్రెడిట్ కావాలంటే వివిధ ఆర్గనైజేషన్ నుంచి సింగిల్ విండో పెట్టి అగ్రికల్చర్కి కావాల్సిన క్రెడిట్ కానీ ఇన్పుట్స్ కానీ మొత్తం ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఒకే ప్లేస్లో ఉండి అన్ని వస్తువులు వస్తే అందరికీ ఉపయోగపడుతుంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ వరకు ఎంతవరకు అభివృద్ధి చేయాలనో అవి కూడా ఆలోచించుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఇతండబాదం చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్లో పెట్టడం మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే మీరు ఏమి చేసినా ఆయన సిబిఐ ఎన్క్వైరీ మీద గౌరవం ఉంటే ఎందుకు కోర్టుకు పోవడండి? ఎందుకు ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోవాలి కదా, ఎందుకు పోలా? ఇప్పుడు బుధవారం క్యాబినెట్, ఈవేళ శుక్రవారం కోర్టు గురించి శుక్రవారం పెట్టాడు. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు మీకు? ఎందుకు శుక్రవారం రమ్మన్నారుగా సిబిఐ కోర్టు పోవాలి కదా, మీరు ఎందుకు పోలేదు? సిబిఐ మీద మీకు గౌరవం ఉంది కదా, ఆ సిబిఐ కదా రిపోర్ట్ చేశారు 43,000 కోట్లు అవినీతి జరిగిందని, ఎందుకు విచారణ అవాయిడ్ చేస్తుంది? మీరే కోరితే ఒక లెటర్ రాయొచ్చు కదా, ఓకే ఇది కూడా చేయండి, అది కూడా చేయండి, నాది కూడా ఎన్క్వైరీ చేయండి, నేను రేపటి నుంచి ఎన్క్వైరీ అవుతున్నాను, తక్షణమే 3 నెలల్లో చేయమని చెప్పానండి. ఎక్స్పైర్ చేస్తే ఆయన ఒక లెటర్ రాయొచ్చు, 1 ఇయర్ లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కంప్లీట్ చేయాలని, ఎందుకు చేయకూడదు? మీరే అడిగారు కదా మీ బాబాయ్ కేసు సిబిఐకి ఇవ్వాలని కోర్టులో, ఎందుకే కూడదు పంపించకూడదు నువ్వు? అంటే మేము ఈ రైతుల కోసం పోరాడితే మా మీద సిబిఐ అనుకోరేస్తారు. నేను చెప్పి ఆ దిక్కున్న దగ్గర చెప్పుకోమన్నా, ఏమైనా చేయమన్నా, మేము ఏ తప్పు చేయలే మీ మారిగా. అందుకే బెదిరించడానికి ప్రయత్నం చేయొద్దని, రోజు ఒకసారి నేను లేస్తే ఏమవుతుంది, మీరు లేసేది లేదు, ఏమయ్యేది లేదు, మీ వల్ల ఏం కాదు, 7 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఎవడు ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు. మేము ఏ తప్పు చేయలేదు, చెయ్యం. మీరు తప్పులు చేసి ఇరక్కపోయారు, రాత్రిలో నిద్రలేని పరిస్థితి వస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్రస్ట్రేషన్లో మా మీద కక్ష తీర్చుకోవాలి కూడా మీ వల్ల ఏం కాదు, కక్ష కాదు ఏమీ చేయలేరు మీరు. 7 నెలలు అయిందండి తవ్వుతున్నాను, ఏం తవ్వారండి? మనం తవ్వుతున్నామని అడుగుతున్నాం కాబట్టి ఇస్తామని, ఇప్పుడు మళ్ళా ఇస్తానన్నాడు. ఇచ్చి ఎవరు తిందా నిన్ను? ఎవ్రీడే చేస్తున్నారండి, అది ఎక్కడ పెరిఫెరల్ ఏరియా? ఆ రోజు చెప్పాం కదా, ఒక కంపెనీ కొనింది ప్రాసెసింగ్ యూనిట్కి పెరిఫెరల్ అవతల 25 కిలోమీటర్ల అవతల, చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి నా రియల్ ఎస్టేట్ కాదు, మీ మరి రియల్ ఎస్టేట్ కాదు, చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి ఈ ఇక్కడ కావాలని ఎప్పుడో వాళ్ళు తీర్మానం చేసుకొని అవుట్ సైడ్ కొన్నారు. దాంట్లో రహస్యం ఉంది, వాళ్ళే ఇచ్చారు, వివరణ 4 సార్లు ఇచ్చారు. ఏమైనా సిగ్గుంటే మీరు వాడు వదిలిపెట్టాలి ఏమైనా మాట్లాడితే? అదే మారిగా ఎక్కడో జగ్గయ్యపేటలో ఉంటే 500 ఎకరాలు నాకు వద్దంటే ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఎవ్రీడే. అది ఇన్సైడ్ ట్రేడింగ్, 500 ఎకరాలు ఎవరిది? భరత్ వాళ్ళది. వాళ్ళు మాకు వద్దు స్వామి మీరే తీసుకోండి అంటే మళ్ళీ బుద్ధి ఉండాలి కదండి మీకు, మాట్లాడరికి ప్రభుత్వానికి సిగ్గు కూడా లేకుండా దాన్ని ఆరోపణ ఎవ్రీడే చేస్తారు ఆరోపణ. వద్దన్న భూమిని గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? వాళ్ళు ఏం కావాలన్నారా? మాకు వద్దు, మేము తీసుకోవడం లేదు, మేము ఇండస్ట్రీ పెట్టడం లేదు, మీకేం కావాలి ఇంకా? ఇలాంటి అసత్య ఆరోపణలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి రోజువారీగా పబ్బం గడుపుకోవాలంటే బురజల్లాలు కూడా మీ వల్ల కాదు. నేను ఇంకో మాట చెప్పాను, చట్టపరంగా నీ వల్ల ఏమైతే చేసుకోమన్నా, నిన్నేం అడుక్కోలేదు మేము. నువ్వు వేరే వాళ్ళ దయాదర్శల పైన, మేము మీ దయాదర్శల పైన లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను అడుగుతున్న ఎంపీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు ఎమ్మెల్యే? ఓకే. రెండోది, ఇన్ని 1000 ఎకరాలు భూమి 1% కూడా డిస్ప్యూట్ లేకుండా ఏ విధంగా ఇచ్చారు అక్కడ?
నేను అడుగుతున్నా, 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఇచ్చారు కదా, ఎట్లిచ్చారు? ఒక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు దాంట్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కాంట్రడిక్షన్ కదా, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఏ విధంగా అన్వయించుకుంటారండి దీన్ని? అందుకే పిచ్చ పరాకాష్ట అయితే ఇదే మారిగా ఉంటాయి, పిచ్చ ముదిరితే మాటలు కూడా ఇదే మారిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంట, పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు కొన్ని టీవీలు కూడా వేస్తున్నాయి పెయిడ్ ఆర్టిస్టులు అని. గవర్నమెంట్కి ఇచ్చేయాలంటే చేయండి, హైదరాబాద్ నగరాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, చేసుకోవచ్చాలని టీవీలు, మీకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే చేసుకోండి, ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మంచిది కాదు మీకు కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.